వెల్కమ్ టు సుజాత గ్రాహం వాక్స్. బాగున్నారా? ఈరోజు మీకు మంచి ఒక టీ పెట్టి చూపిస్తానండి. అది హెడ్ఏక్కి బాగా ఉపయోగపడుతుంది. మొహం కడుక్కోకుండా ఉండే పైత్యం చేస్తుంది కదా, ఆ పైత్యానికి ఉపయోగపడుతుంది. ఫుల్ డైజెషన్ కాని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా ప్రెగ్నెంట్ వాళ్ళకి తాపిస్తారు. డెలివరీకి ముందు ఎక్కువగా ఇది తాగితే డెలివరీ నార్మల్గా అవుతుంది, డైజెషన్ అవుతుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చూద్దామా, కమ్. బాయిల్ అయిపోయింది. హలో, వెల్కమ్ టు సుజాత గ్రాహం వాక్స్. బాగున్నారా? ఈరోజు మీకు మంచి ఒక టీ పెట్టి చూపిస్తానండి. అది హెడ్ఏక్కి బాగా ఉపయోగపడుతుంది. మొహం కడుక్కోకుండా ఉండే పైత్యం చేస్తుంది కదా, ఆ పైత్యానికి ఉపయోగపడుతుంది. ఫుల్ డైజెషన్ కాని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా ప్రెగ్నెంట్ వాళ్ళకి తాపిస్తారు. డెలివరీకి ముందు ఎక్కువగా ఇది తాగితే డెలివరీ నార్మల్గా అవుతుంది, డైజెషన్ అవుతుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చూద్దామా, కమ్. ఇది సొంటి అండి, కొద్దిగా వాటర్ ప్యాకెట్స్లో దొరుకుతుంది. అల్లంని డ్రై చేస్తే ఇలా ఉంటుంది, షాప్లలో దొరుకుతుంది, ప్యాకెట్స్లో దొరుకుతుందండి. సొంటి అంటే ఎంత కావాలో అంత వాటర్. ఇది బాగా ప్రెగ్నెంట్ వాళ్ళకి బాగా చేసి తాపుతారని తాగాలనుకుంటున్నారు. హెడ్ఏక్ ఉన్న, వాతం ఉన్న అట్లా కొట్టేస్తుంది. అంతమంది చూడండి, తీసుకోండి. నేను తయారు చేస్తాను, బాయిల్ చేసుకోండి. ఇది బెల్లంతో చేసుకుంటారండి. బెల్లంతో అయితే బాగా టేస్ట్ ఉంటుంది. షుగర్తో అయినా చేస్తారు, కానీ బెల్లంతో అయితే మనకు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా తాగొచ్చు, చాలా హెల్దీ. దీన్ని కూడా క్రష్ చేసుకుందాము. క్రష్ చేసుకుని వేసుకున్నామండి. కొద్దిగా వాటర్ పోసుకున్నాము. మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోండి. ఎంత తాగాలనుకుంటున్నారో అంత వాటర్ పోసుకోండి. ఎంతమందికి అవసరమో అంతమందికి తీసుకోండి. బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకోండి.
రెసిపీస్ అన్నీ నేనే చూసుకుంటాను, ఇంటికి ఏం అవసరమో అవన్నీ నేనే చూసుకుంటాను. ఇంకా మనం ఆడవాళ్ళకి ఇవే కదా ఎక్కువ, అందుకని నిన్న వ్లాగ్ చూసి చూడండి, నిన్న కూడా చేసిన వ్లాగ్ చూడండి, మాట్లాడాను దాన్ని కూడా చూసి వ్యూస్ వచ్చాయి. చాలా థ్యాంక్స్ అండి చూసిన వాళ్ళందరికీ. ఇంకా ఇంకా కొన్ని కొన్ని చేయాలి, అవి కూడా చేసి చూపిస్తానండి, మంచి మంచి మీకు ఉపయోగపడేవి చూపిస్తాను. ఫస్ట్ టైం కదా కామెంట్స్ ఏం రాలేదు, ఇంకా ఎలా చెప్పానో తెలీదు, భయంతో చెప్పానో తెలీదు, మొత్తానికి చెప్పాను. మీరైతే టీ చూసారు కదా, శొంఠి కాఫీ అంటారు, శొంఠి టీ అంటారు, ఇది తాగితే చాలా హెల్దీ. మనకి మహిళలకి కొంచెం హెడ్ఏక్ ఉన్నా, ఎవరికైనా హెడ్ఏక్ ఉన్న వాళ్ళు కొంచెం తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఓకే ఓకే బాయ్. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ఎందుకులే అని ఉండకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ఎంకరేజ్ మీ, ప్లీజ్. మీరు తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది ఆ కాఫీ తాగిన తర్వాత కనీసం బాగుంది అనే కామెంట్ అన్నా చేయండి.